हेलो एवरीवन प्रीवियस क्लास लो मनमु एन बाय टू मिशन डिस्कस चेसामु एन बाय टू अंटे एन जॉब्स एंड टू मिशन्स ई रोज क्लास लो वच्चेसरिकी मनम एन बाय थ्री मेथड नि चेक चेद्दाम एन बाय थ्री अंटे एंदि अंटे एं लेदु एन बाय टू लो अयिते एलागैते उंटुंदो एन जॉब्स टू मिशन्स इक्कड कूडा एन जॉब्स थ्री मिशन्स अंटे ओक मिशन अनेदि अडिशनल गा యాడ్ అవటం జరుగుతుంది. ఓకేనా? దీంట్లోకి వచ్చేసరికి మనకి టూ కేసెస్ ఉంటాయి. దట్ మీన్స్ టూ ఆర్డర్స్. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి ఏబీసీ ఆర్డర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి ఏబీసీ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ వచ్చేసరికి మనకి ఏసీబీ ఆర్డర్ ఉంటుంది. ఫస్ట్ ఆర్డర్లో మనకి టూ రూల్స్ ఉంటాయి, కేస్ వన్, కేస్ టూ. కేస్ వన్ వచ్చేసరికి మినిమమ్ ఆఫ్ మెషిన్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ మెషిన్ బి, అది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు వచ్చేసరికి మినిమమ్ ఆఫ్ మెషిన్ సి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ మెషిన్ బి. ఇది ఏబీసీ ఆర్డర్ కింద ఉంటుంది. ఇది ప్రాబ్లంలోకి వెళ్తే ఎలా సాల్వ్ చేయాలనేది నేను మళ్ళీ చెప్తాను. ఇక్కడ చూడండి, ఏసీబీ ఆర్డర్లోకి వస్తే మినిమమ్ ఆఫ్ మెషిన్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ మెషిన్ సి. కేస్ టూ, మినిమమ్ ఆఫ్ మెషిన్ బి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ మెషిన్ సి. ఇది వచ్చేసరికి మనకి ఏసీబీ ఆర్డర్ ఉంటే ప్రాబ్లం, ఇచ్చిన ప్రాబ్లము ఏబీసీ ఆర్డర్లో ఉందా లేదా ఏసీబీ ఆర్డర్లో ఉందా మనం ఎలా చెక్ చేయాలి అంటే, నెక్స్ట్ మనం ప్రాబ్లంను చూద్దాము. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ చూస్తే ప్రాబ్లం ఇచ్చింది. ఇక్కడ జాబ్స్ వచ్చేసి ఫైవ్ జాబ్స్ ఇచ్చున్నాయి, మెషిన్ ఏ, మెషిన్ బి అండ్ మెషిన్ సి. మెషిన్ సి వచ్చేసి ఇక్కడ మనకి అడిషనల్గా యాడ్ అవ్వటం జరిగింది. అదే ఎన్ బై టూ అయితే మనకి మెషిన్ ఏ అండ్ మెషిన్ బి మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఎన్ బై త్రీ కాబట్టి అడిషనల్గా సి అనే మెషిన్ కూడా యాడ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ప్రాబ్లంలో ఏం కనుక్కోమన్నాడు, డిటర్మైన్ ఆప్టిమల్ సీక్వెన్స్ ఆఫ్ జాబ్స్ ఇన్ మినిట్స్, టోటల్ కాస్ట్ ఆర్ ఎలాప్స్డ్ టైం. మనం ప్రతి ప్రాబ్లంలో కూడా మనం ఫైనల్లో మనం ఫైండ్అవుట్ చేయాల్సింది ఏంది, త్రీ టర్మ్స్ ఫైండ్అవుట్ చేయాల్సి ఉంటుంది. ఐడియల్ టైమ్స్, టోటల్ ఐడియల్ టైము ఆఫ్ ఇండివిజువల్స్ కానీ, టోటల్ ఐడియల్ టైమ్స్ కానీ, టోటల్ ఎలాప్స్డ్ టైం కానీ, ఈ త్రీ టర్మ్స్ అనేది ఫైండ్అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా వీడు అడిగింది ఏంటంటే మనకి ఆప్టిమల్ సీక్వెన్స్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ ప్రతి ప్రాబ్లం, ఇచ్చిన ప్రతి ప్రాబ్లంకి కూడా మనం సీక్వెన్స్ ఆర్డర్ అనేది ఫైండ్అవుట్ చేయాలి, దాని తర్వాత ఐడియల్ టైము, దాని తర్వాత టోటల్ ఐడియల్ టైం అండ్ టోటల్ ఎలాప్స్డ్ టైం అనేది ఫైండ్అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రొసీజర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ తీసుకుంటే మనకి ఇచ్చిన గివన్ ఆర్డర్ అనేది చెక్ చేస్తున్నాం. గివన్ ఆర్డర్ అది ఎలా చెక్ చేసుకోవాలి, ఇది ఏసీబీలో ఉందా ఏబీసీలో ఉందా ఎలా చెక్ చేసుకోవాలంటే, మనము ఈ మెషిన్ ఏ, మెషిన్ బి, మెషిన్ సి యొక్క టైమ్స్ అనేది ఇచ్చున్నాయి. ఈ వీటిల్ని దా రూల్స్ ఉన్నాయి కదా మనకి, ఏబీసీ ఆర్డర్, ఏసీబీ ఆర్డర్, వాటిలో సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకుందాము. అప్పుడు చెక్ చేయండి. ఇప్పుడు గివన్ ఆర్డరు నేను ఫస్ట్ ఏబీసీని చెక్ చేస్తున్నా. మినిమమ్ ఆఫ్ మెషిన్ ఏ, ఇక్కడ చూడండి, మినిమమ్ ఆఫ్ మెషిన్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ మెషిన్ బి. ఇప్పుడు చూడండి, మినిమమ్ ఆఫ్ మెషిన్ ఏ, ఇక్కడ మినిమమ్ ఎంత ఉంది, 11. మినిమమ్ ఆఫ్ మెషిన్ ఏ 11. నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ మెషిన్ బి, ఇక్కడ దీంట్లో మ్యాక్సిమమ్ ఏమైంది మనకి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఇది వచ్చేసి సాటిస్ఫై. ఇంతే కదా, కరెక్టే కదా, 10-11 కంటే చిన్నది. నెక్స్ట్ తర్వాత చూడండి, కేస్ టూ, మినిమమ్ ఆఫ్ మెషిన్ సి, మెషిన్ సిలో మనకి మినిమమ్ ఎంత ఉంది, 7, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. నెక్స్ట్ మ్యాక్సిమమ్ ఆఫ్ మెషిన్ బి, మెషిన్ బిలో మ్యాక్సిమమ్ ఎంత ఉంది, 10 ఉంది. ఇది కరెక్టేనా, 10 అనేది 7 కంటే చిన్నదా, రాంగ్ కాబట్టి నాట్ సాటిస్ఫై. కానీ ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ టర్మ్ అనేది, ఈ రూల్ అనేది సాటిస్ఫై అయింది. ఇక్కడ ఈ టర్మ్, ఈ కేస్ వన్ రూల్ వచ్చేసి సాటిస్ఫై అయింది కాబట్టి ఇది వచ్చేసి మనకి ఏబీసీ ఆర్డర్ కిందకు వస్తుంది. అప్పుడు ఏంది, మనం ప్రాబ్లం అంతా ఏబీసీ ఆర్డర్లో చెక్ చేయాలి. ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏదైనా కానీ ఫస్ట్ మనం ఏం చెక్ చేస్తాము, సీక్వెన్సింగ్ అనేది చెక్ చేస్తాం. మెషిన్ ఏ మెషిన్ బి రెండు ఇస్తే మనం ఏం చేస్తున్నాము, సిమిలర్గా ప్యారలల్గా నోట్ చేసుకుంటాము. అప్పుడు దాంట్లో మినిమల్ ఆర్డర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ మెషిన్ సి అనే అడిషనల్ అనే ఒక మెషిన్ యాడ్ అయ్యి ఉంది. ఈ కేసెస్లో మనము సీక్వెన్స్ ఎలా తీయాలి అంటే, చూడండి ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. ఆ జాబ్స్ అనేది నోట్ చేసుకోండి. ఫస్ట్ జాబ్స్, ఎన్ని జాబ్స్ ఇచ్చున్నారు మనకి, 1, 2,
త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ జాబ్స్ ఇచ్చున్నారు. నెక్స్ట్ ఇక్కడ ప్రీవియస్లోకి అయితే మనం ఇక్కడ ఏం చేసేవాళ్ళము, ప్రీవియస్లో ప్రీవియస్గా అయితే మెషిన్ ఏ మెషిన్ బి అంటే డబలింగ్ నోట్ చేసుకుంటాము, కంపేర్ చేస్తూ సిమిలారిటీ నోట్ చేస్తాం. ఇక్కడ మెషిన్ సి యాడ్ అయ్యింది కాబట్టి ఇక్కడ చూడండి, అప్పుడు నేనేం నోట్ చేస్తాను అంటే ఈ ఆర్డర్ని జాబ్స్ని ఏ ప్లస్ బి అని ఒక ఆర్డరు, నెక్స్ట్ బి ప్లస్ సి అని ఒక ఆర్డరు. ఇప్పుడు చూడండి జాబ్స్ ఇక్కడ ఏ ప్లస్ బి అంటే మెషిన్ ఏ మెషిన్ బిని యాడ్ చేయాలి, సమ్ చేయాలి. తర్వాత బి ప్లస్ సి అంటే మెషిన్ బిని మెషిన్ సిని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు యాడ్ చేద్దాము, లెవెన్ ప్లస్ టెన్ ఎంత అవుతుంది, ట్వంటీ వన్. నెక్స్ట్ థర్టీన్ ఎయిట్ ట్వంటీ వన్. నెక్స్ట్ అలానే ఫిఫ్టీన్ సిక్స్ ట్వంటీ వన్. నెక్స్ట్ వస్తే ట్వెల్వ్ సెవెన్ నైన్టీన్. నెక్స్ట్ ట్వంటీ నైన్ ఇది యాడ్ చేసాము. అలాగే మెషిన్ బి అండ్ మెషిన్ సిని కూడా యాడ్ చేస్తున్నాను, ట్వంటీ టూ ట్వంటీ ఎయిట్. నెక్స్ట్ ట్వంటీ వన్ సెవెన్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ నైన్ సెవెన్ సిక్స్టీన్. ఇలా జాబ్స్ అనేది యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏం లేదు, ఎన్ బై టూలో అయితే మనము ఏబిని కంపేర్ చేస్తూ సీక్వెన్సింగ్ తీసుకుంటాము. ఇక్కడికి వచ్చేసరికి మనం ఏ ప్లస్ బి అండ్ బి ప్లస్ సి ఈ రెండు యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకుంటే వీటిలో నుంచి సీక్వెన్సింగ్ ఆర్డర్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం సీక్వెన్సింగ్ ఆర్డర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ పైన టేబుల్ అనేది మనం యాడ్ చేసుకున్నాక ఏ ప్లస్ బి ఒక మెషిన్ వచ్చింది, బి ప్లస్ సి ఒక మెషిన్ వచ్చింది. అవి ఇక్కడ లెఫ్ట్ వచ్చేసి ఏ ప్లస్ బి, రైట్ సైడ్ వచ్చేసరికి బి ప్లస్ సి మెషిన్స్ ఉంటాయి. ఇప్పుడు సీక్వెన్సింగ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ లీస్ట్ వాల్యూ అనేది టేబుల్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫైవ్ జాబ్స్లో లీస్ట్ వాల్యూ ఎక్కడుంది మనకి, ఇక్కడ చూసినట్లయితే మనకి సిక్స్టీన్ అనేది లీస్ట్ వాల్యూ. అది ఎక్కడుంది మనకి సిక్స్టీను, బి ప్లస్ సి అని ఉంది. బి ప్లస్ సి మెషిన్ ఎక్కడుంది మనకి, రైట్ సైడ్లో ఉంది. కాబట్టి ఫస్ట్ ఫైవ్ రైట్ సైడ్ నోట్ చేయాలి. తర్వాత సిక్స్టీన్ తర్వాత మనకి ఏముంది ఇక్కడ చూడండి, నైన్టీన్ అనేది ఉంది. నైన్టీన్ ఎక్కడుంది, ఏ ప్లస్ బి మెషిన్ కింద ఉంది ఫోర్లో. అది ఏ ప్లస్ బి మెషిన్కి రిలేటెడ్ ఉంది కాబట్టి ఏ ప్లస్ బి సైడ్ నోట్ చేసుకోవాలి, లెఫ్ట్ సైడ్ ఫోర్ అనేది నోట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ నైన్టీన్ తర్వాత మనకి ఏముంది ఇక్కడ చూడండి, నైన్టీన్ తర్వాత ట్వంటీ వన్స్ ఉన్నాయి. ఇక్కడ ట్వంటీ వన్ ఉంది, ఇక్కడ ట్వంటీ వన్ ఉంది, ఇక్కడ ట్వంటీ వన్ ఉంది, ఇక్కడ ట్వంటీ వన్ ఉంది. నెక్స్ట్ నేను ఈ ట్వంటీ వన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. వన్ వన్ అనేది ఎక్కడుంది మనకి, ఏ ప్లస్ బి దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ నోట్ చేస్తాము వన్. నెక్స్ట్ తర్వాత మనకి లీస్ట్లు ఏమున్నాయి, ఈ ట్వంటీ వన్స్ ఉన్నాయి. అది టూలో ఒకటి ఉంది, త్రీలో ఒకటి ఉంది, అవి కూడా నోట్ చేసుకుంటున్నాను. టూ ఒకటి త్రీ ఒకటి. ఇలా సీక్వెన్సింగ్ ఆర్డర్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు ఎన్ బై టూ ప్రాబ్లం చేసినట్లయితే దాంట్లో అలాగే సేమ్ ప్రొసీజరే ఇక్కడ మనము ప్లాట్ చేస్తాము సీక్వెన్సింగ్ ఆర్డర్. నెక్స్ట్ టేబుల్ ఫార్మాట్ అనేది నోట్ చేసుకుంటాము, అది చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనము టేబుల్ అనేది ఫార్మాట్ నోట్ చేసుకున్నాము. ప్రీవియస్లో ఎన్ బై టూలో ఎన్ బై టూలోకి వచ్చినా ఎన్ బై త్రీలోకి వచ్చినా మనకి ఎన్ బై త్రీ అయితే మెషిన్ సి యాడ్ అవుతుంది, ఎన్ బై టూ అయితే మెషిన్ ఏ మెషిన్ బి మాత్రమే ఉంటాయి. ఇక్కడ నేను టేబుల్ ఫార్మాట్ అనేది నోట్ చేశాను. ప్రతి దాంట్లో కూడా మనకి ఫోర్ టర్మ్స్ అనేది ఉంటాయి, ఇన్ టైమ్, ప్రాసెస్ టైం, అవుట్ టైం అండ్ ఐడిల్ టైం. నెక్స్ట్ జాబ్స్ ఇక్కడ ఈ ఫోర్ వన్ టూ త్రీ ఫైవ్ ఏంటంటే ప్రీవియస్గా మనం చేసిన సీక్వెన్సింగ్ ఆర్డర్, ఫోర్ వన్ టూ త్రీ ఫైవ్ ఆర్డర్ కాబట్టి అది జాబ్స్లో నోట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రాబ్లం కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఇనిషియల్గా మనకి ఇన్ టైమ్ అనేది జీరో ఉంటుంది, దేంట్లో అయినా కానీ జీరో నోట్ చేసుకున్నాము. తర్వాత మెషిన్ ఏ టైమింగ్స్ నోట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫోర్కి ప్రాసెస్ టైం మెషిన్ ఏలో ఎంత ఉంది, ట్వెల్వ్. ఇప్పుడు ఈ ట్వెల్వ్ అనేది ఇక్కడ నోట్ చేస్తాము, జీరో ప్లస్ ట్వెల్వ్ అవుట్ టైం వచ్చేసరికి ట్వెల్వ్ అవుతుంది. నెక్స్ట్ ఈ అవుట్ టైమే వన్ యొక్క ఇన్ టైం అవుతుంది, ట్వెల్వ్. నెక్స్ట్ ప్రాసెస్ టైం ఎంత అవుతుంది మనకి, ఇక్కడ వన్కి ప్రాసెస్ టైము లెవెన్, లెవెన్. అప్పుడు ట్వెల్వ్ ప్లస్ లెవెన్ ట్వంటీ త్రీ. నెక్స్ట్ ఈ ట్వంటీ త్రీ ఏ టూ యొక్క ఇన్ టైం అవుతుంది, ట్వంటీ త్రీ. టూ యొక్క మనకి ప్రాసెస్ టైం ఎంత ఉంది ఏలో, థర్టీన్. ట్వంటీ త్రీ ప్లస్ థర్టీన్ ఈక్వల్ టు థర్టీ సిక్స్. థర్టీ సిక్స్ త్రీ యొక్క ఇన్ టైం అవుతుంది, థర్టీ సిక్స్. త్రీ యొక్క మనకి ప్రాసెస్ టైం ఎంత ఉంది, ఫిఫ్టీన్. థర్టీ సిక్స్ ప్లస్ ఫిఫ్టీన్ దట్ ఈక్వల్ టు ఫిఫ్టీ వన్. నెక్స్ట్ ఫిఫ్టీ వన్ ఫైవ్ యొక్క ఇన్ టైం అవుతుంది, అవుట్ టైము
51 5 యొక్క ఇన్ టైం ప్రాసెస్ ఏలు ఎంత ఉంది మనకి ఇక్కడ 20 51 ప్లస్ 20 దట్ ఈస్ ఈక్వల్ టు 71 ఇక్కడి వరకు అయితే మనం చేసాము నెక్స్ట్ ఐడిల్ టైం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఐడిల్ టైం కూడా n బై 2 మెథడ్లో మనం చెక్ చేస్తున్నాము ఏం లేదండి ఇక్కడ చూడండి ఫస్ట్ ఐడిల్ టైం అంటే ఏంది మనకి ఇన్ టైం మైనస్ అవుట్ టైం 12 మైనస్ 12 దట్ ఈక్వల్ టు 0 నెక్స్ట్ 23 మైనస్ 23 ఈక్వల్ టు 0 నెక్స్ట్ 36 మైనస్ 36 ఈక్వల్ టు 0 నెక్స్ట్ 51 మైనస్ 51 ఈక్వల్ టు 0 నెక్స్ట్ ఈ 71 దేంట్లోంచి తీసేద్దాం అనేది నెక్స్ట్ ప్రాసెస్ అనేది బి అండ్ సి మెషిన్స్ చేస్తే మనకి ఐడియా అనేది ఉంటుంది నెక్స్ట్ మెషిన్ బిలోకి ఎంటర్ అవుదాము మెషిన్ బిలోకి ఎంటర్ అయితే ఏ యొక్క అవుట్ టైం ఎంత ఉంటుందో అది ఇన్ టైం అవుతుంది ఇక్కడ 12 అనేది ఇన్ టైం అవుతుంది నెక్స్ట్ ప్రాసెస్ టైము 4లో మనకి బీకి ఎంత ఉంది 7 12 7 అవుట్ టైం 12 ప్లస్ 7 19 నెక్స్ట్ ఇక్కడి నుంచి మనం ఈ ఏ యొక్క అవుట్ టైము బి యొక్క అవుట్ టైము రెఫర్ చేసుకుంటూ ఏదైతే హయ్యెస్ట్ ఉంటుందో దాన్నే మనం ఇన్ టైంగా నోట్ చేయాలి ఇక్కడ అవుట్ టైం చూస్తే మనకు 23 ఉంది ఇక్కడ 19 ఉంది 23 ఈజ్ ద హయ్యెస్ట్ వన్ కాబట్టి 23 ఇక్కడ నోట్ చేశాను నెక్స్ట్ 1కి మనకి బీలో ఎంత ఉంది ప్రాసెసింగ్ టైం 10 ఉంది 23 ప్లస్ 10 33 నెక్స్ట్ ఇక్కడ 36 ఉంది ఇక్కడ 33 ఉంది అవుట్ టైం ఏలో వచ్చేసి 36 ఉంది బీలో వచ్చేసరికి 33 ఉంది హయ్యెస్ట్ 36 కాబట్టి 36 నోట్ చేశాను 2కి ప్రాసెస్ టైం ఎంత ఉంది 8 ఉంది 36 ప్లస్ 8 ఈక్వల్ టు 44 నెక్స్ట్ ఇక్కడ 51 ఉంది మెషిన్ ఏలో అవుట్ టైము ఇక్కడ 44 ఉంది అప్పుడు మనం ఏం చేయాలి 51 నోట్ చేసుకోవాలి హైయెస్ట్ కాబట్టి 51 3కి మనకి ప్రాసెస్ టైం ఎంత ఉంది బీలో 51 6 51 ప్లస్ 6 57 ఇక్కడ చూసినట్లయితే మనకి ఏ యొక్క అవుట్ టైం 71 ఉంది ఇక్కడ బి యొక్క అవుట్ టైం 57 ఉంది హైయెస్ట్ వచ్చేసరికి 71 కాబట్టి నేను 71 నోట్ చేసుకున్నాను ఇన్ టైము ప్రాసెస్ టైం వచ్చేసరికి 9 ఉంది 71 ప్లస్ 9 80 అవుతుంది ఇప్పుడు ఐడిల్ టైం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ వచ్చేసరికి మనము ప్రతి దాంట్లో కూడా మెషిన్ బీలోకి వచ్చేసరికి ఫస్ట్ అవుట్ టైం నుంచి ఈ ప్రాసెస్ టైం అనేది సబ్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది తీసేస్తాము 19 మైనస్ 77 తీసుకుంటే అది ఎంత అవుతుంది మనకి 12 అవుతుంది నెక్స్ట్ దీని నుంచి కామనే 23 మైనస్ 19 23 మైనస్ 19 అది వచ్చేసరికి 4 అవుతుంది నెక్స్ట్ 36 మైనస్ 33 ఇది వచ్చేసరికి 3 అవుతుంది నెక్స్ట్ 51 మైనస్ 44 ఇది వచ్చేసరికి 7 అవుతుంది నెక్స్ట్ 71 మైనస్ 57 14 నెక్స్ట్ ఐడియల్ టైం ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అది మెషిన్ సి చేసిన తర్వాత మనకు ఐడియా ఉంటుంది ఇప్పుడు దీంట్లో చూసినట్లయితే మనకి అవుట్ టైమ్స్ బి యొక్క అవుట్ టైమే మెషిన్ సి యొక్క ఇన్ టైం అవుతుంది 19 మెషిన్ సిలో చూస్తే మనకి 4 టర్న్కి ఎంత ఉంది 19 ఉంది 19 ప్రాసెస్ టైం కాబట్టి 19 ప్లస్ 19 38 ఈ అవుట్ టైమే ఇన్ టైం అవుతుంది 38 నోట్ చేసుకుంటున్నాము ఇప్పుడు 1కి చూడండి మెషిన్ సిలో ఎంత ఉంది 12 ఉంది 38 ప్లస్ 12 దట్ ఈక్వల్ టు 50 ఈ 50ఏ ఇన్ టైం అవుతుంది 50 2లో చూసినట్లయితే మనకి 20 ఉంది 50 ప్లస్ 20 ఈక్వల్ టు 70 నెక్స్ట్ ఇన్ టైమే 70 అవుతుంది 73 యొక్క ప్రాసెస్ టైం సీలో ఎంత ఉంది మనకి 15 ఉంది 70 ప్లస్ 15 దట్ ఈక్వల్ టు 85 నెక్స్ట్ 85ఏ ఇన్ టైం అవుతుంది 85 5లో చూస్తే మనకి జాబ్ 5లో సీకి ఎంత ఉంది 7 ఉంది 85 ప్లస్ 7 దట్ ఈక్వల్ టు 92 దిస్ ఈజ్ ద టోటల్ హైయెస్ట్ ఎలాప్సివ్ టైం కన్స్యూమింగ్ టైము 92 అవర్స్ అనేది వచ్చింది ఇప్పుడు ఈ 92ని యూజ్ చేసుకొని మనం ఐడియల్ టైమ్స్ ఇండివిజువల్ ఐడియల్ టైమ్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము ఇక్కడ 72 అనేది మనకి మిగిలిపోయింది కాబట్టి 92 మైనస్ 71ని మనం తీసేస్తాము తీసేస్తే మనకి ఎంత వస్తుంది 21 అనేది వస్తుంది ఇక్కడ చూస్తే మనకి ఐడియల్ టైమ్స్ మెషిన్ బీలో 12 4 16 16 3 18 18 7 26 14 50 40 40 నెక్స్ట్ 92 మైనస్ ఇక్కడ 80 అనేది ఇక్కడ మిగిలిపోయింది కాబట్టి ఈ 80ని కూడా తీసేస్తాము 92 మైనస్
80 12 ఇక్కడ దాకా మనకి ఎంత వచ్చింది 16 18 నెక్స్ట్ 26 40 40 ప్లస్ 12 ఇక్కడికి వచ్చేసరికి అంత యాడ్ చేసుకుంటే మనకి టోటల్ 40 ప్లస్ 12 అదంత అవుతది మనకి 52 అవర్స్ అనేది వస్తుంది ఇక్కడ మనకి 92 వచ్చింది 92 అవర్స్ నెక్స్ట్ ఐడిల్ టైం ఆఫ్ మెషిన్ సి 38 మైనస్ 19 38 మైనస్ 19 అక్కడ ఎంత అవుతుంది 19 అవుతది నెక్స్ట్ 38 మైనస్ 38 0 50 మైనస్ 50 0 70 మైనస్ 70 0 85 మైనస్ 85 0 ఇలా ఇక్కడ దాకా నోట్ చేసుకుంటాము నెక్స్ట్ మనకి ఈ ఐడిల్ టైం వచ్చేసి 19 అవర్స్ ఇప్పుడు మనకి చెక్ చేసుకుంటే ఫస్ట్ టోటల్ ఎలాప్స్డ్ టైం ఎలాప్స్డ్ అంటే ఏం లేదండి ఎలాప్స్డ్ టైం అంటే మనం చెక్ చేసుకోవాల్సింది ప్రాసెస్ టోటల్ జాబ్స్ ఇచ్చిన జాబ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మనకి ఎంత టైం అయితే రిక్వైర్డ్ ఉంటుందో మనం ఎంత అయితే కన్స్యూమింగ్ చేస్తామో ఆ టైంనే ఇక్కడ టోటల్ ఎలాప్స్డ్ టైం అంటాం ఇక్కడ మనకి 5 జాబ్స్ కంప్లీట్ అంటే మనకి ఇచ్చిన ఫార్మాట్ టేబుల్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం అయితే తీసుకుంటుందో ఆ టైంనే మనం ఎలాప్స్డ్ టైం అంటాం ఇక్కడ 92 అనేది టోటల్ కాబట్టి 92 అవర్స్ ఈజ్ ద టోటల్ ఎలాప్స్డ్ టైం ఆఫ్ మెషిన్ ఏబిసి నెక్స్ట్ ఐడిల్ టైమ్స్ ఇండివిజువల్ ఐడిల్ టైమ్స్ చూస్తున్నాము ఐడిల్ టైం ఫర్ మెషిన్ ఏ మెషిన్ ఏకి ఐడిల్ టైం ఎంత ఉంది మనకి ఇక్కడ 21 అవర్స్ 21 అవర్స్ నెక్స్ట్ ఫర్ మెషిన్ బి మెషిన్ బీకి తీసుకుంటే ఇక్కడ మనకి 12 16 18 26 40 12 40 ప్లస్ 12 52 52 అవర్స్ నెక్స్ట్ మెషిన్ సి సికి చూస్తే మనకి 19 అవర్స్ వచ్చింది 19 అవర్స్ ఇవి ఇండివిజువల్ టైమ్స్ ఇండివిజువల్ ఐడిల్ టైమ్స్ ఇవే మనకి టోటల్ ఐడిల్ టైం కావాల్సి ఉంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది టోటల్ ఐడిల్ టైమ్స్ అంటే అప్పుడు ఏముంటుంది యాడింగ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి మెషిన్స్ వి గెట్ 21 ప్లస్ 52 ప్లస్ 19 92 అవర్స్ ఇక్కడ కూడా మనకి ఎలాప్స్డ్ టైం ఎంత అయితే వచ్చిందో 92 అవర్స్ ఐడియల్ టైం కూడా 92 అవర్స్ అనేది టోటల్ ఐడియల్ టైమ్స్ ఇప్పుడు వాడు కనుక్కోమనింది కూడా మనకి సీక్వెన్సింగ్ ఆర్డర్ కనుక్కోమన్నాడు కనుక్కున్నాము 4 1 2 3 5 సీక్వెన్సింగ్ ఆర్డర్ ఆప్టిమల్ సీక్వెన్సింగ్ ఆర్డర్ కనుక్కున్నాము నెక్స్ట్ ఎలాప్స్డ్ టైం కనుక్కోమన్నాడు 92 అవర్స్ కనుక్కున్నాము ఐడియల్ టైమ్స్ వచ్చేసి ప్రతి మెషిన్ కూడా కనుక్కున్నాము 21 52 19 ఇవన్నీ యాడింగ్ చేయడం ద్వారా మనం టోటల్ ఐడిల్ టైం అనేది కనుక్కుంటాం 82లో కానీ 83లో కానీ ఫైనల్గా మనం ఫైండ్అవుట్ చేయాల్సింది ఈ టర్మ్స్ మాత్రమే 82 అయితే ఎన్ జాబ్స్ 2 మిషన్స్ వస్తాయి 83 అయితే ఎన్ జాబ్స్ 3 మిషన్స్ ఒక్క మిషన్ మాత్రం అడిషనల్గా యాడ్ అవుతుంది అంతేగాని ప్రాబ్లంలో ఎటువంటి చేంజ్ ఓవర్ అనేది ఉండడం జరగదు ఓకేనా